అందరికీ నమస్కారం అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం కథ చెప్పుకుందామా రాజు తెలివి అరుణగిరి నగరాన్ని పాలించే ప్రతాపసేన మహారాజుకు ఉన్నట్లుండి ఏదో తెలియని జబ్బు చేసి మాట పడిపోయింది ఆ కారణం వల్ల యువరాజు ప్రసేనుడు అర్థాంతరంగా రాజు కావలసి వచ్చింది ప్రసేనుడికి లోకజ్ఞానం శూన్యం అయితే మంత్రి బాతరాయణుడు ఎంతో తెలివైనవాడు ఆయన సలహాలు సూచనలు పాటిస్తూ ప్రసేనుడు అద్భుతంగా రాజ్యపాలన నిర్వహిస్తూ తండ్రి కంటే ఎక్కువ పేరు తెచ్చుకున్నాడు ఈలోగా మహారాజు ప్రతాపసేనుడి వ్యాధి నయమైపోయింది కుమారుడు ఎంతో చక్కగా రాజ్యపాలన చేయటం గమనించి ఆయన మరికొంతకాలం విశ్రాంతి తీసుకోదలిచాడు అంతా సక్రమంగా జరిగిపోతున్న సమయంలో దురదృష్టవశాత్తు మంత్రి బాదరాయణుడు మరణించాడు మంత్రి లేనిదే తనకు ఒక్క క్షణం కూడా గడవదని తెలిసిన ప్రసేనుడు వెంటనే కొత్త మంత్రిని ఎన్నుకునేందుకు సిద్ధపడ్డాడు ప్రతాపసేనుడు మంత్రి ఎన్నికలో కుమారుడికి సాయపడాలనుకున్నాడు కానీ ప్రసేనుడు తండ్రితో మంత్రి లేనిదే రాజ్యపాలన చేసే తెలివి నాకు లేదు కానీ నాకు కావలసిన మంత్రిని ఎన్నుకునే తెలివి మాత్రం నాకుంది అన్నాడు మంత్రి పదవి కోరి వచ్చిన వాళ్లకు నీవు పెట్టబోయే పరీక్ష ఎలాంటిదో చూస్తాను అని పరీక్ష సమయంలో కొడుకు ప్రక్కన కూర్చున్నాడు ప్రతాపసేనుడు మంత్రి కావాలని వచ్చిన ప్రతి ఒక్కడూ తన దగ్గరకు రాగానే ప్రసేనుడు అతణ్ణి రెండు ఐదులింత అని అడుగుతున్నాడు వాడు పది అని చెప్పగానే బయటకు పంపేస్తున్నాడు కొడుకు వేస్తున్న ప్రశ్నలో ఏదో కీలకమున్నదని ప్రతాపసేనుడు భావించాడు చనిపోయిన మంత్రి బాధరాయణుడికి సౌగంధరాయణుడనే కొడుకున్నాడు తెలివితేటల్లో అతడు తండ్రిని మించినవాడు ప్రసేనుడు మూర్ఖుడని అతనికి తెలుసు ఆయన ఎలాంటి ప్రశ్న వేస్తాడో ముందుగానే తెలుసుకునేందుకు సౌగంధరాయణుడు తన సేవకుడిని పంపాడు ఈ విధంగా అతడికి ప్రశ్న ఏమిటో తెలిసిపోయింది అప్పుడు సౌగంధరాయణుడు ప్రసేనుడి వద్దకు వెళ్ళి ప్రశ్న విని రెండు ఐదులు ఏడు ప్రభు అన్నాడు ప్రసేనుడు సంతోషంగా అయితే నువ్వే నా మంత్రివి అన్నాడు మహాప్రభు తమరు వేసే ప్రశ్న ముందుగా తెలిసిన కారణంగానే నేను జవాబు చెప్పగలిగాను కానీ రెండైదులు పది ఎందుకు కాదో తమరొక్కరే చెప్పగల సమర్థులని నా అభిప్రాయం అన్నాడు సౌగంధరాయణుడు ప్రసేనుడు దిగులుగా అయితే రెండైదులు పదని నీకు తెలుసునన్న మాట మంత్రి పదవికి నువ్వు అర్హుడవు కావు అని అతణ్ణి పంపివేశాడు ఇదంతా చూస్తున్న ప్రసేనుడు కుమారుడితో ఈ ప్రశ్న వేయడంలో నీ ఉద్దేశ్యమేమిటి అని అడిగాడు నాన్నగారు బాదరాయణ మంత్రి ఎంతో తెలివైనవాడు ఎక్కాలు బాగా వచ్చినంత మాత్రాన ఎవ్వరూ గొప్ప మంత్రులు కాలేరని ఆయన అంటూ ఉండేవాడు ఆయనకు లెక్కలు అంతగా రావని నా నమ్మకం మళ్ళీ అలాంటి మంత్రి నాకు కావాలి అన్నాడు ప్రసేనుడు కుమారుడి తెలివి ప్రతాపసేనుడికి అర్థమయ్యింది ఆయన అప్పటికప్పుడు సౌగంధరాయణుడిని పిలిపించి స్వయంగా అతడి తెలివితేటల్ని పరీక్షించి ప్రసేనుడికి మంత్రిగా నియమించాడు విన్నారు కదా రాజు తెలివి రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను